CVR Health ప్రేక్షకులకు నమస్కారం అత్యంత ప్రజనన పొందుతూ సాధారణ మానవులకు సైతం అర్థమయ్యే విధంగా శాస్త్ర విజ్ఞానాన్ని అందజేస్తున్న డాక్టర్స్ లాక్ కార్యక్రమానికి స్వాగతం రోబోటిక్ సర్జరీ కిడ్నీలో రాళ్ళు సంతానాలేమి మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను అందించడానికి శ్రీధర్ కిడ్నీ కేర్ అండ్ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి చెందిన రోబోటిక్ యూరాలజిస్ట్ మైక్రో సర్జికల్ అండ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ 11 ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కిడ్నీ గురించి కానీ సంతానం గురించి కానీ డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్కూల్ అతను నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, మనిషికి తోక అనేది చాలా సహజంగా ఉందంటారు. అసలు మనిషికి తోక ఉంటే నా ప్రమాదం అంటారా? సరే, మనతో కాల్ రెడీ ఉన్నాయి, కాల్ చేస్తున్నాం. హలో సార్, నమస్కారం అండి. మీ పేరు? మీ పేరమ్మా? నా పేరు సంతోషం. సంతోషం గారు ఎక్కడ నుంచి? దర్శన నుంచి సార్. ఓకే, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారితో డాక్టర్ గారు ఉన్నారు. మరి మా నాన్నకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ చేసినారు సార్. పాపం అంత కావస్తున్నాయండి. ఓకే, చేస్తే చెప్పండి. వింటున్నా, చెప్పండి అమ్మా. అయితే సార్, అవునమ్మా, మీరు మాట్లాడేసి. మరి మన్ హలో, ఆపరేషన్ చేశారు తర్వాత ఏమైంది చెప్పండి. మంట అల్లాడిపోతుంది సార్, మంట తగ్గలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది పోయినసారి లాక్డౌన్ లో. ఓకే ఓకే, మళ్ళీ స్కాన్ చేశారా అమ్మా? స్కాన్ తీసినారు సార్ మళ్ళీ. ఓకే, ఏమనుంది దాంట్లో? హలో, సరే అమ్మా, మీరు చెప్పిన క్వశ్చన్ ఏంటంటే కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పి మీ డాడీకి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత మూత్రంలో మంట వస్తుంది, దానివల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. చేసి కూడా 2 సంవత్సరాలు అయింది. ఇక్కడ చూద్దాం, కిడ్నీలో స్టోన్ ఉంటే ఎక్కడో చూడ కిడ్నీలోనో గొట్టంలో ఇరుక్కుంటుంది. దానివల్ల కొంచెం ఎన్లార్జ్మెంట్, కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది, తర్వాత ఫంక్షనింగ్ తగ్గచ్చు. అందువల్ల కూడా మేము ఎండోస్కోపీ చేస్తాం. సైజ్ ఆఫ్ ద స్టోన్, స్టోన్ ఇక్కడ స్టక్ అయింది, పెద్ద స్టోన్ అనుకుందాం, తప్పకుండా చేస్తాం. ఎందుకంటే అది ఇట్లాగ రాదని, 10 మిల్లీమీటర్ దాటితే రావడం కష్టమైపోతుంది. అయితే కిడ్నీ ఎన్లార్జ్మెంట్ ఎంత ఉంది, ఫంక్షనింగ్ ఎలా ఉంది, చీమ్ పట్టిందా, చలిజ్వరం వస్తుందా, నొప్పితో గిలగిల కొట్టుకుంటున్నాడా, లీవ్ పెట్టలేనటువంటి జాబ్లో ఉన్నాడా, ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ప్రొసీజర్ చేయాలంటే. చేసే క్రమంలో ఎండోస్కోపీ చేస్తున్నాం. ఇది కిడ్నీ, దాని గొట్టం, ఇక్కడ స్టోన్ ఇరుక్కుంది అనుకుందాం. మూత్రనాళ నుంచి వెళ్ళి దాన్ని పగలగొట్టేస్తాం. లేజర్ ప్రొసీజర్స్ వచ్చినాయి, ఈజీగా పగలగొట్టేస్తాం. అయితే చేసే క్రమంలో మొత్తం స్టోన్ వచ్చిందా లేదా, కంప్లీట్గా తునాతునకలు అయిందా లేదా, ఆ ముక్కలని మేము సక్షన్ చేసేస్తాం, తీసేస్తామన్నమాట. ఇవి తీసామా లేదని చూడడానికి ప్రొసీజర్ అయినాక నెక్స్ట్ డే ఎక్స్రే ఇచ్చేస్తున్నాం, లేక డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇస్తున్నాం. తద్వారా మేము చేసిన ప్రొసీజర్ బాగుంది, ఆ తర్వాత మళ్ళీ కొత్తగా స్టోన్స్ వస్తే ఈ ప్రొసీజర్ని బ్లేమ్ చేయకుండా. మీరు అంటున్నది ఆల్మోస్ట్ పరోక్షంగా అదే అంటున్నారండి, మాకు ఆపరేషన్ చేసినా సరే ఇంకా మూత్రంలో మంట వస్తుంది, చాలా బాధపడుతున్నాడు, కారణాలు ఎత్తుకాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టోన్స్ ఇలా ఉంటాయండి, ముళ్ళులా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, కానీ కంప్లీట్గా ముక్కలను వచ్చేయాలి, రాకపోతే ఏదన్నా ఇరుక్కోవచ్చు, అక్కడ ఇరుక్కు అనేది బాధ పెట్టచ్చు. అందుకే రిపీట్ స్కాన్, రిపీట్ స్కాన్ అంటే ఏంటి, ఒక 3 మంత్స్లో మళ్ళీ స్కాన్ చేయమని చెప్తాం. కొత్తగా స్టోన్స్ ఏమైనా వచ్చినాయా లేక పాత మిగిలిపోయినా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలా ఉంటే మంట రావచ్చమ్మా, మంట వస్తే మళ్ళీ దాని కొత్త స్టోన్ కోసం కూడా మనం ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తికి ఎంత త్వరగా 2వ స్టోన్ రావచ్చు అంటే 6 వారాల్లో రావచ్చమ్మా. అందుకనే మేము చెప్తుంటాం ఎక్స్రే, మేము ప్రొసీజర్ తర్వాత ఎక్స్రే ఎందుకు ఇస్తున్నాం అంటే అదొక ఎవిడెన్స్, వాళ్ళదో ఒక ఎక్స్రే ఉంటుంది, మా దగ్గర ఒక ఎక్స్రే పెట్టుకుంటాం. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చి స్టోన్ మీరు తీయలేదు లేక సరిగా తీయలేదు, మీ వల్లనే మిగిలిపోయింది, ఇవన్నీ చెప్తుంటారు. ఎందుకంటే స్టోన్స్లో అనేక రకాలు ఉంటాయి, కొన్ని ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటాయి. ఇక్కడ చూద్దాం, ఇది ముళ్ళులాగా ఉంది, ఇదే కాల్షియం ఆక్సిలేట్ స్టోన్, గుచ్చుకుంటుంది, బాగా బ్లీడింగ్ అవుతుంది. ఇది సాఫ్ట్ స్టోన్, దీనివల్ల మంట ఉండదమ్మా. ఇది ఇన్ఫెక్షన్ స్టోన్, దీనే స్ట్రూవాయిడ్ స్టోన్ అంటారు లేక ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్ అంటారు. ఇది యూరిక్ యాసిడ్ స్టోన్, స్పటికల్లాగా ఉంటుంది, గుచ్చుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎటువంటి స్టోన్ ఉంది, ఏది తీశారు, తీసిన దాని కాంపోజిషన్ ఏంటి తెలియడానికి స్టోన్ తీసినాక పరీక్ష చేస్తాం, ఆ పరీక్షలు తెలిపోతుంది. భవిష్యత్తులో ఏమైనా స్టోన్ వచ్చినా సరే అదే టైప్ వస్తుంది కాబట్టి ఆ స్టోన్కి ఎటువంటి మందులు వాడాలి లేక ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే అది రాకుండా కాపాడొచ్చు అని. మరి పెద్ద స్టోన్ ఒకటి తీసాం, ఇక్కడ చూడండి మీకు ఒక లడ్డులా కనబడుతుంది. ఇంత పెద్ద స్టోను, 2.5 కిలోల స్టోన్ తీసాం మేము. ఆ వ్యక్తి యొక్క ఎక్స్రే ఇది, అంటే ఇంత పెద్ద స్టోన్ చూసినప్పుడు ఫస్ట్ మేము కూడా ఆశ్చర్యపోయామండి. ఇంత పెద్ద స్టోన్ అనేది చాలా అరుదు, జనరల్ మేము చూసేవాడిని కూడా ఒక వేరుశెనకాయ అంత లేక బఠానీ సైజ్ అంత, మరి పెద్దది ఉంటే బాదం సైజ్ అంత, కానీ ఇది చూస్తే తిరుపతి లడ్డు అంత ఉందండి. ఇంత స్టోన్ ఉంది, దీన్ని ఓపెన్ సర్జరీ చేసి తీసాం. ఎందుకంటే లేజర్తో చేయబోతే 2.5 కిలోల స్టోన్ కనీసం 12 గంటలు పడుతుందండి, అన్ని గంటలు కొట్టడం చాలా కష్టం, అనస్థీషియా ఇవ్వాలి, ఆ పలుకులు రావాలి,
అందుకని డైరెక్ట్గా ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి 20 నిమిషాల్లో తీసేసామండి స్టోన్ని, తీసి మళ్ళీ క్లోజ్ కూడా చేయగలిగాం. కాబట్టి స్టోన్ యొక్క సైజుని బట్టి, అది ఎక్కడుంది దాని యొక్క కాంప్లికేషన్ బట్టి ఏమైనా మళ్ళీ నొప్పి వచ్చిందంటే మొదటి ప్రొసీజర్ని బ్లేమ్ చేయకుండా కొత్తగా స్కాన్ చేస్తాం. అవసరమైతే రెండో లేజర్ ప్రొసీజర్ కానీ మూడో ఆపరేషన్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే స్టోన్స్ వాళ్ళు తయారయ్యే ధర్మ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సెకండ్ అయినా సరే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత స్ట్రిక్ట్ ప్రికాషన్స్ ఫాలో కావాలి. ఎందుకంటే స్టోన్స్ రావాలంటే ఎవరైనా సరే సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోతే ప్రాబ్లమే. ఎందుకంటే స్టోన్స్ వచ్చినాయి అనుకోండి, బ్లాడర్ దగ్గర ఇరుకోవచ్చు, పైన కిడ్నీ దగ్గర ఇరుకోవచ్చు, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్కానింగు లేక సిటీ స్కాను ఇవన్నీ తప్పకుండా మనకు డీటెయిల్స్ తెలియజేస్తాయి. ఓకే డాక్టర్, మనిషికి తోక ఉంటే ప్రమాదం అంటారా? మంచి ప్రశ్న అండి, మనం అది ఆన్సర్ ఇస్తున్నాం. యాక్చువల్లీ మనిషికి తోక ఉంటే ప్రమాదం ఉంటుందా లేదా, అసలు తోక ఎందుకు ఉంటుంది? మరి మనందరికీ తోక లేదు కదా, మనకి కొంతమందికి ఎందుకు ఉంటుంది? అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఇక్కడ చూద్దాం. జంతువులన్నిటి కూడా తోక ఉంటుందండి, వాటి తోక చాలా పొడవుగా ఉంటుంది. ఆ తోకలో వర్టెబ్రే అంటే ఎముకలు ఉంటాయి, వెన్నెముకలు ఉండేటువంటి ఈ వర్టెబ్రే అంటాం, అది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అలా పొడవుగా ఉంటాయి, కొన్నిటికి పొడవైన తోక, కొన్నిటికి చిన్న తోక. ఏదైనా సరే ఆ సంతతికి చెందినటువంటి తోక కుక్కకైతే చిన్నదిగా ఉంటుంది, లేక జింకకైతే కొంచెం పెద్దదిగా ఉంటుంది, సింహానికి కూడా చిన్నగా ఉంటుంది. ఇట్లా రకరకాల తోకలు మనకు తెలుసు. మరి మనిషికి తోక ఉంటే ఎలా, ఎందుకుంటుంది, ఎక్కడ తప్పిదం జరిగింది చూద్దాం. పసిపాపడు పుట్టినప్పుడు ఇలా ఉందండి, బోర్ల పడుకోబెట్టాం బాబుని, ఇది వీపు భాగం, కింద భాగంలో ఒక తోక ఉంది, తోకతో పుట్టారు కాబట్టి ఆ బిడ్డ మాకొద్దని చెప్పి గోలగోల చేశారు హాస్పిటల్లో. ఎందుకంటే ఇదంతా కూడా ఏదో దరిద్రం, ఇది ఇటువంటి వాళ్ళు సరిగా బతకరు కాబట్టి బిడ్డ మాకొద్దు, ఇది మాకు తెలియకుండా జరిగింది, ఎవరు తప్పు చేసిన అమ్మాయిని బ్లేమ్ చేయటము, పిల్లాయిని వదిలేసిపోవటం. ఆ తర్వాత చూడండి ఎందుకు ఇలా వచ్చింది, మనకు శేక్రం అంటే మనం కూర్చునే భాగంలో పెల్విక్ రింగ్ ఉంటుందండి, వెనుక భాగంలో శేక్రం ఉంటుంది. శేక్రంకు 5 సెగ్మెంట్స్ ఉంటాయి, దాని కింద కాక్సిక్స్ అంటే టెయిల్ బోన్ అంటారు, ఎక్కడ తోక ఉంటుందో జంతువులకు. అలా మనకు కూడా 3 నుంచి 5 సెగ్మెంట్స్ ఉంటాయి, కానీ అవి చాలా చిన్నవి ఉంటాయి, వాటి చుట్టూ సాఫ్ట్ టిష్యూ ఉండదు కాబట్టి తోకగా కనబడవు. కానీ కొంతమందిలో ఈ వర్టెబ్రే పెద్దగా ఉంటాయండి, పొడవుగా ఉంటాయి, బయటకు చూస్తే ఒక తోకలా కనబడుతుంటాయి. నార్మల్ పర్సన్కి 1.5 సెంటీమీటర్ ఉండేవి 2 సెంటీమీటర్లు ఉందనుకుందాం, పొడవైన తోక ఉంటుంది, ఇదే కాక్సిక్స్ అంటారు లేక టెయిల్ బోన్ అంటారు. ఇంకో బాబు పుట్టాడండి, ఇక్కడ చూడండి, పుట్టినప్పుడు ఇలా కుక్క తోకలాగా వంకరగా ఉంది. ఇది చూసిన తర్వాత అందరూ షాక్ తిన్నారు, ఆశ్చర్యపోయారు. వాళ్ళకి నచ్చ చెప్పాం, తీసుకెళ్ళండి, కొంచెం కొద్ది సైజు వచ్చినాక 3 నెలలకు 6 నెలలకు తీసేస్తాం దీన్ని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ఇది తీసేక్కర్లేదు, ఈయన హనుమంతుడి అవతారం, ఈయన దేవుడిలాగా పూజించుకుంటాం, ఇది తీయక్కర్లేదు. స్కూల్ కూడా వేయకుండా దాన్ని చక్కగా అయితే ఆ విధంగా వాళ్ళు బిజినెస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మేము క్లియర్గా చెప్పామండి, ఎందుకంటే ఇందులో వర్టెబ్రే ఉన్నాయి, నార్మల్గా వీభాగాలు ఉండేవి, కొన్ని ఎక్స్ట్రా పొడవుగా ఉండడం వల్ల ఇలాంటి తోక తయారైంది. తప్పితే ఈ బిడ్డకు మహత్యాలు లేవు, దేవుడి స్వరూపం కాదు, ఇది డెవలప్మెంటల్గా వచ్చేటువంటి దాంట్లో కొద్దిగా వేరియేషన్. తప్పితే ఇందులో ప్రమాదకరం విషయాలు కానీ లేక ఇది క్యాన్సర్ అవుతుందని కానీ బిడ్డ ఎదుగుదలకి ఏమైనా అడ్డొస్తుంది ఉండదండి. ఇదే బిడ్డ స్కూల్కి వెళ్ళింది అనుకుందాం, ఈ తోకను చూసి చాలా గేలి చేస్తారు, బిడ్డ స్కూల్కి వెళ్ళకుండా బాధ పెడుతుంది. అట్లా అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తొలగిస్తామండి. ఇక్కడ చూపిస్తాను ఇంకొక యంగ్ అడల్ట్ లేడీ అండి, ఈ తోక చూస్తే ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ ఉంది. అయినా సరే అడల్ట్హుడ్ వచ్చినా దాన్ని తీయించుకోలేదండి, ఉంటే ఉందిలే పర్లేదని మేనేజ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకొక అబ్బాయి, ఈ విధమైన తోక. ఇవన్నీ చూస్తుంటే ఇన్ని తోకలు ఉన్నాయా, మన మధ్యలో ఇంతమంది తోకలను పిల్లలు పుట్టారా అని ఆశ్చర్యం వేస్తుంది. కరెక్టే, పుట్టారు. ఇక్కడ చూద్దాం, ఒక అబ్బాయి ఆల్మోస్ట్ 12 సెంటీమీటర్ల తోక. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏదో ఫ్రెండ్షిప్లో ఆ అమ్మాయితో చెప్పాడు, నాకు ఇట్లా తోక ఉంటుంది, ఈ తోక ఉన్నా నేనేం పెద్ద బాధపడట్లేదు అని చెప్తే ఈ తోక తీయించుకుంటే కానీ పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి గోల పెట్టుకుందాను. తర్వాత తీయాల్సి వచ్చింది, తీసేసాం. తీసినప్పుడు జనరల్ మేము ఏం చూస్తాం అంటే దీంట్లో బోన్స్ ఉన్నాయా, తర్వాత నర్వ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా, వెన్నుపాముకు సంబంధించినటువంటి ఏమైనా క్యావిటీ ఉందా, ఎందుకంటే తీసే ముందు ఇది కట్ చేస్తే ఏవైనా నరాలు ఆ బిడ్డకు లేక ఆ పర్సన్కి కాళ్ళకి నడుం భాగంలో ఏమైనా సెన్సేషన్ తగ్గుతుందని అలాంటి కన్ఫర్మ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ఏమి ఉండదండి. కొంతమందికి సాఫ్ట్ టిష్యూ ఉంటుంది, బోన్సే ఉండవు, కొంతమందికి బోన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ ఎక్స్రే ప్రకారం, ఆ వచ్చినటువంటి ఫిల్మ్స్ ప్రకారం ఎలా తీయాలనేది ప్లాన్ చేస్తాం. కట్ చేసిన చోట పెద్దగా బంప్ లేకుండా అంటే ఉబ్బినట్టుగా లేకుండా చక్కగా వాళ్ళు టైట్ జీన్స్ వేసుకున్నా సరే ఇది కనపడకుండా మేనేజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి తోక ఉంది, ఆ తోక భాగంలో విరిగిందండి, ఏదో యాక్సిడెంట్ లోపల ఇది విరిగింది, ఇక్కడ బోన్ విరిగింది మీకు కనబడుతుంది. నార్మల్గా అయితే కంటిన్యూస్ లైన్ ఉండాలి, ఇక్కడ మీకు విరిగి పక్కకు జరిగినట్టు కనబడుతుంది, ఇది కాక్సిక్స్, తోక విరగడం. ఆ విరిగిన తర్వాత తోక తీసేసామండి, అప్పటివరకు మాకు కూడా తెలియదు ఆ అబ్బాయికి తోక ఉందని. ఇంకో న్యూ బార్న్ బేబీ చూడండి, ఇంత పొడవైన తోక, ఆల్మోస్ట్ ఇట్లా క్యారెట్ లాగా కనబడుతుంది, ఆ పొడవు వచ్చి ఇంత 13 సెంటీమీటర్లు ఉందండి. దీన్ని దీంట్లో ఎక్కడ బోన్ లేదు, సింపుల్గా కట్ చేసి తీసేసాం. ఆ తర్వాత మళ్ళీ ఏమి కానట్టు ఆ బిడ్డ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, తీసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసేస్తామండి, ఏమాత్రం
తోక ఉండేదనే ఆనవాలు లేకుండా తీసేస్తాం. ఆ తర్వాత చూద్దాం, ఇంకొక అబ్బాయికి తోక వీపు మెడ దగ్గర వచ్చిందండి. ఇక్కడ ఎందుకు వచ్చింది చెప్పడం చాలా కష్టం, కానీ ఇక్కడ వర్టెబ్రే ఉండవు, బోన్సే ఉండవండి, ఇది సాఫ్ట్ ఇష్యూ కాబట్టి ఇది కూడా ఆయన గుండు కొట్టేసి రకరకాల దేవుళ్ళ పేర్లు చెప్పి అలా కూర్చోబెట్టి ప్రసాదం ఇస్తూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు పేరెంట్స్. దాన్ని మన హక్కులో వాళ్ళు ఆపి ఆ బిడ్డను తీసుకొచ్చారు, కట్ చేసి ఆ తోక వాళ్ళ చేతిలో పెట్టేశాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మైనర్ వేరియేషన్స్ తప్పితే అందులో స్పెషల్గా వచ్చే నష్టాలు కానీ లాభాలు కూడా లేవు. ఆ బిడ్డ చదువుకోవాలి, ఏ బిడ్డ అయినా సరే చదువుకున్న కనీస హక్కు అండి, ఆ ప్రాథమిక హక్కు. దాన్ని కాలు రాస్తూ ఎవరైనా సరే ఇటువంటి దొంగ వ్యవహారం చేస్తుంటే కూడా దానికి గవర్నమెంట్ ఉంది చూసుకోవడానికి. అసలు ఎందుకు ఉంది తోక చూద్దాం. తల్లి గర్భంలో మనందరం ఉన్నామండి, ఉన్నప్పుడు ఇది గుండె ఎర్రగా కనబడుతుంది, అసలు ఛాతీ డెవలప్ కాకుండా గుండె చిన్నది కనబడుతుంది. ఇక్కడ చిన్న బుడిపిలాగా మీకు కనబడుతుందండి, అది తోక. అంటే మనందరూ కూడా 3 నెలల ఏజ్ ఉన్నప్పుడు తోక ఉండేది. డాక్టర్ గారు మనతో మాట్లాడి కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? సురేష్ సార్ నా పేరు. సురేష్ గారు ఎక్కడ నుండి? పెద్దపల్లి నుండి మాట్లాడుతున్నాం సార్. ఓకే, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ మాకు ఒక బాబు ఉన్నాడు సార్, 1.5 ఇయర్ అవుతుంది. అంటే ఈ టైంలో మళ్ళీ ప్లాన్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంలో ఉన్నాం. అంటే ఏం లేదు, ఈ మధ్యలో చూసాను, అంటే ఏమన్నా కవల పిల్లలకు ట్రై చేద్దాం అనుకుంటాను. అంటే అలా వర్కౌట్ అవుతుందా ఎవరికి పడితే వాళ్ళకి, లేకుంటే అది ఆటోమేటిక్ గా జనరల్ గా రావాల్సిందేనా? మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఎందుకంటే ట్విన్స్ ఎలా పుడతారు, ట్విన్స్ పుట్టడానికి ఏమన్నా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ లేక ఏదైనా కష్టపడి ఆ పద్ధతి అవలంబిస్తే ట్విన్స్ పుడతారా, ఇవి మీరు అడిగిన క్వశ్చన్ అండి. వినడానికి కొంచెం ఆసక్తికరంగా ఉన్నా, అవుట్ ఆఫ్ ద వే అనిపించినా సరే ఎస్ దానికి ఆన్సర్ ఇస్తాను. ట్విన్స్ పుట్టాలంటే ఏం కావాలి, స్త్రీలోపల 2 అండాలు విడుదల కావాలండి. 2 అండాలు విడుదలైతే, ఉదాహరణకు ఇక్కడ చూద్దాం, 14 రోజులు అండ విడుదల అవుద్దని మేము చెప్తున్నాం. లెఫ్ట్ సైడ్ అండ విడుదల అయింది, స్పర్మ్స్ లోపలికి వెళ్ళినాయి అనుకుందాం. అక్కడ నుంచి ఒక బిడ్డ తయారవుతుంది, పిండం వచ్చి మెల్లగా ఇంప్లాంట్ అవుతుంది. ఇది 14 రోజులు అండ విడుదల అయినాక ఒక జైగోట్ తయారైంది. ఇంకో రోజు 15 రోజులు ఇంకో అండ విడుదల అవుతుందండి. ఇది 2వ అండం, మొదటిది అయినట్టు దీనికి తెలియకపోవచ్చు, కానీ 2 అండాశయాలు కూడా అండ విడుదల చేయొచ్చు. చేసినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పిండం కూడా మెల్లగా వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. అంటే ఒక గర్భసంచిలో 1-2 రోజుల తేడాలో 2 ప్రెగ్నెన్సీలు రావచ్చు, వాళ్ళు ట్విన్స్గా అవతరిస్తారు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ట్విన్స్లో 2 రకాలు చూపిస్తున్నా అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది వేరే క్యావిటీలో ఉంది, ఇక్కడ ఉన్న వేరే క్యావిటీలో ఉంది. వీళ్ళని డైజైగోటిక్ ట్విన్స్ అంటారు. అంటే ఈ జైగోట్ వేరు, ఈ జైగోట్ వేరు, ఇలా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ కాదండి. వీళ్ళు ఇందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండొచ్చు, వీళ్ళ జీన్స్ పోలికలు కూడా సేమ్ ఉండకపోవచ్చు అండి. చాలామంది ట్విన్స్ అంటే అదేంటి మీరు ఒకలాగా కనబడట్లేదు కదా అని, ఎందుకంటే వేరువేరు జైగోట్లోంచి వచ్చారు కాబట్టి వాళ్ళ మధ్యలో 90% మ్యాచింగ్ ఉండొచ్చు, కానీ ఇంకో 10% లేకపోవచ్చు. కానీ ఇక్కడ గమనిద్దాం, ఇంకో టైప్ ట్విన్స్ ఒకే జైగోట్ తయారైంది కానీ తొలి దశలో డివైడ్ అయింది, అప్పుడు వీళ్ళిద్దరు ఒకే క్యావిటీలో ఉంటారు. వీళ్ళని ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. వీళ్ళు అబ్సల్యూట్లీ సేమ్, వాళ్ళ మధ్యలో ఏ తేడా ఉండదు జెనెటిక్గా కానీ పోలికల్లో కానీ. కాబట్టే వీళ్ళ మధ్యలో ఆర్గన్ డొనేషన్ ఉందనుకోండి, ఒకళ్ళ కిడ్నీ ఇవ్వాలనుకోని ఇంకోళ్ళు తీసుకోవాలంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా తీసేసుకోవచ్చు. వీళ్ళు చాలా అరుదు. ఈ ట్విన్స్ ఎలా పుట్టారు మనం అడిగితే పుట్టలేదండి, స్త్రీకి జరిగితే మనం చూసాం. ఎందుకంటే స్త్రీలో అండ విడుదల సామర్థ్యం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంది. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఇదేమో ఐడెంటికల్ ట్విన్ లేక మోనోజైగోటిక్ ట్విన్, అంటే ఒకే జైగోట్ నుంచి ఇద్దరు వచ్చారు, ఇక్కడ వేరువేరు జైగోట్ నుంచి వచ్చారు. ఆఫ్రికాలో ఉన్నటువంటి స్త్రీలు చాలా ఎక్కువ ఫిట్నెస్ కలిగి ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్విన్స్ ఉన్నారు, ఒక ట్విన్లో సరి కనబడట్లేదండి. అయితే మన దేశంలో ట్విన్స్ రేట్ ఎంత అంటే 1 నుంచి 3% మంది, అంటే 97% మంది సింగిల్ బిడ్డనే కంటున్నారు. అదే ఆఫ్రికన్ కంట్రీస్ జమైకా కానీ, అల్జీరియా కానీ, నైజీరియా కానీ, చాద్ కానీ, కాంగో కానీ, ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికా అక్కడ ట్విన్స్ రేట్ ఆల్మోస్ట్ 13%. అంటే ప్రతి 6 మందిలో ఒకళ్ళు ట్విన్సే కంటున్నారు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అంటే వాళ్ళ దగ్గర అండ విడుదల సామర్థ్యం ఎక్కువ, వాళ్ళ ఫిట్నెస్ ఎక్కువ, ట్విన్స్ని కూడా ఈజీగానే వేస్తున్నారండి వాళ్ళు. వాళ్ళు ఎక్కడ హై రిస్క్ ప్రెగ్నెన్సీ లేవు, నార్మల్గా వాళ్ళు కూడా డెలివరీకి వస్తున్నారు, సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీగా కూడా వచ్చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక వాతావరణాలు ఉన్నాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి వాళ్ళు నల్లగా ఉంటారు, వాళ్ళు నీగ్రోస్ అని మనం అనుకుంటాం, కానీ నీగ్రోస్లో ఉన్న ఫిట్నెస్ వేరే వాళ్ళ దగ్గర లేదు. మీరు గమనిస్తే ఒలింపిక్ ఛాంపియన్ చాలామంది మెడల్స్ వచ్చిన వాళ్ళు అథ్లెటిక్స్లో నీగ్రోసే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నడిచినటువంటి ఆ 27 కిలోమీటర్ నడవాలంటే మనకు ఎంత టైం పడుతుందో అందులో హాఫ్ టైంలో నడిచేస్తున్నారు. ట్విన్స్ పుట్టిన తర్వాత కూడా ట్విన్స్లో సేమ్ ఉండాలి లేదండి. ఇక్కడ చూడండి, ఒక బిడ్డ, వీళ్ళిద్దరు ట్విన్సే కానీ ఇక్కడ నీగ్రో బేబీ, ఇక్కడ బ్లాండ్ బేబీ. ఇదేంటి ఇట్లా ఉంది, ఒక స్త్రీ లోపల ఒక పురుషుడు కలిస్తే ఇలా వేరు వేరు పోలికలు ఎందుకు వచ్చాయి? కొద్దిపాటి చేంజ్ అయితే పర్లేదు, కానీ నీగ్రో
ఫాదర్ వేరేమో అనేక డౌట్ వస్తుందండి. ఎందుకంటే ఈ స్త్రీని అడిగారు, ఇక్కడ కూడా చూడండి, ఇతను నీగ్రో బేబీ, ఇతను బ్లాండ్ బేబీ, ఇవన్నీ చాలా రేర్ కేసెస్ అండి మేము చూపిస్తుంది. ఎందుకంటే ట్విన్సే పుట్టారు కానీ చాలా డిఫరెంట్గా పుట్టారు, అప్పుడు తండ్రికి అనుమానం వస్తుందండి. ఇదేంటి, నేనేమో ఉదాహరణకు బ్లాండ్ భర్త అనుకుందాం, మరి ఈ బిడ్డ నేను నీగ్రో కాదు కదా, ఈయన ఎలా పుట్టింది అనే క్వశ్చన్ వస్తుంది. జనరల్గా ట్విన్స్ని మేనేజ్ చేసేటప్పుడు ఇద్దరుగా జెనెటిక్గా చూస్తే కలర్స్ ఏం కనపడవండి, ఇద్దరు బాగానే ఉన్నారని తెలుస్తుంది. కానీ బయటకు వచ్చినప్పుడే ఈ తంటాలన్నీ తెలుస్తాయి. ఏం జరిగింది, ఎక్కడన్నా మోసం జరిగిందా, ఒక లాయల్టీ దెబ్బతిని ఇంకో వేరే పార్ట్నర్తో కలిసిందా అనే అనుమానం వస్తుంది. అలా వచ్చినప్పుడు చూద్దాం, జనరల్గా రెండు ట్విన్స్ కూడా 9 ఏళ్ళు నిండాలని ఎక్కడ రూల్ లేదండి. ఇక్కడ ఒక ట్విన్ ఉంది, ఇక్కడ ఇంకో ట్విన్, రెండవ స్కాన్ లోపల మాయమైంది. ఇక్కడ ట్విన్ ఫస్ట్ ఉండేదండి, ఇది పోయింది. ఎందుకంటే తల్లి ఫిట్నెస్ సరిగా లేకపోతే, తల్లి ఆరోగ్యం సరిగా లేకపోయినా, ప్రోటీన్ సరిగా లేకపోయినా, ఒక బిడ్డకు రక్త ప్రసరణ లేక, ఆహారం నిల్వలు అందక చనిపోవచ్చు. కాబట్టి ట్విన్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు కూడా ట్విన్సే, ఒక అమ్మాయి ఎరుపు బ్లాండ్, ఒక అమ్మాయి నీగ్రో. ఆ తర్వాత ఈ పురుషుడు చూడండి, ఇతను ఈ బేబీ బ్లాండ్, ఇతను కొంత డార్క్గా పుట్టాడు. ఇతను అడిగాడండి, ఇద్దరు బిడ్డలకి నేనే తండ్రినా కాదా అని చెప్పి. ఎందుకంటే ఒకళ్ళే నాలాగా ఉన్నారు, ఇంకొకళ్ళు వేరే టైప్లో ఉన్నారు, మరి నా భార్య ఏమైనా వేరే వాళ్ళతో కలిసిందేమో డౌట్కి ఆయన అడిగాడు, కోర్టుకి వెళ్ళాడండి. ఈ బిడ్డలు నా వాళ్ళు అయితే నేను పెంచుకుంటానని చెప్పి. ఆ తర్వాత అలాంటి కేసులు అనేక మొదలైనవి. ఈ విధంగా వస్తే మాత్రం తప్పకుండా ఒక డిస్ప్యూట్ అవుతుంది. స్త్రీలు ఏం చేసి, కొంతమంది స్త్రీలు ఈ వీళ్ళ తల్లి ఏమైంది ఏం చేసింది తర్వాత తెలిసిందండి కోర్టు లోపల. 14 రోజులు ఒక పురుషుడితో కలిసింది భర్తతో, 15 రోజులు ఇంకో పురుషుడితో కలిసింది, ఆ వేరే పురుషుడు నీగ్రో. ఆ నీగ్రో ద్వారా ఈ నల్లమ్మాయి పుట్టింది, ఇతని ద్వారా ఒక బ్లాండ్ అమ్మాయి పుట్టింది. ఆ తర్వాత జెనెటిక్ టెస్టింగ్ చేస్తారండి వాళ్ళకు, ఎందుకంటే వీళ్ళు ఎవరి బిడ్డలు అనేది తెలుసుకునే విధంగా టెస్టింగ్ చేస్తారు. కాబట్టి పార్ట్నర్ లాయర్లు చాలా ముఖ్యం. అందున అండవిడత సమయం లోపల కలిసినప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ తప్పకుండా పేరెంట్ ఎవరు తెలియజేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్విన్స్ కావాలని మీరు చేసే ప్రయత్నాలు ఏమీ లేవు. భారతదేశంలో ఉన్న స్త్రీలకు ఫిట్నెస్ ఆఫ్రికన్స్ కంటే తక్కువగా ఉంది, మనవాళ్ళు కొద్దిగా హైట్ తక్కువ ఉంటారు, వాళ్ళు మోసేటువంటి బిడ్డలు కూడా ఇద్దరు బిడ్డలని చాలా అవసరం పడుతున్నారు. ఆఫ్రికాలో అయితే 3, 4 కూడా ఈజీ అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మందులు తీసుకుంటే ట్విన్స్ పుడతారా, ఏ రోజున కలిస్తే ట్విన్స్ పుడతారు, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకు ట్విన్స్ పుడతారు, అలాంటి వాటికి ఆన్సర్ లేదండి. అట్లాంటివి ఏమి లేవు. ట్విన్స్ అనేది కాకతాళీయంగా జరిగేది, మనం కోరుకుంటే జరిగేది కాదు. జరిగితే సంతోషం, జరగకపోతే దాన్ని చికిత్స లేదండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అమ్మ, మీ పేరు? మా పేరు ఆదిలక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడ నుండి? శ్రీనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. హలో అదేనండి, హలో చెప్పండి అమ్మా. నా పేరు ఆదిలక్ష్మి అండి. గర్భసంతి అదే వాపు వచ్చిందని చెప్పారండి. ఓకే, వాపు వచ్చిందని చెప్తే మందులు ఇచ్చారండి, డేట్ వచ్చినప్పుడు రామన్నారు. ఓకే సరే అమ్మా. డేట్ వచ్చినప్పుడు రామన్నారు కానీ డేట్ రాలేదండి. ఎన్ని రోజులు అయిందమ్మా? ఇవాళతో 7 రోజులు 6 రోజులు అవుతుందండి. ఓకే సరే, గర్భసంచిలో వాపు వచ్చిందన్నారు, ఏమైనా ఆకృతిలో ఏమైనా తేడాలు ఉన్నాయని చెప్పారా షేప్ లో? ఏం చెప్పలేదండి, అంత బాగానే ఉంది, డేట్ వచ్చినప్పుడు రండి అని చెప్పారండి. సరే పర్లేదమ్మా, జనరల్గా డేట్ రాలేదంటే అనేక విషయాలు చెక్ చేయాలి. స్కానింగ్లో నీటి బుడగలు ఉన్నాయా, లేకపోతే హార్మోన్ సరిగా లేవా, బయట సపోర్ట్ ఇవ్వాలా, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. అసలు గర్భసంచిలో వాపు అంటే ఏంటి అది చూద్దాం. గర్భసంచి ఎలా తయారవుతుంది అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి వైక్రోమోజం ఉంటే ఏమైనా టెస్ట్ ఇస్తారు, విషణాలు తయారవుతాయి. 2 X క్రోమోజోమ్లు ఉంటే అండాశయం తయారవుతుంది. అండాశయం నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ వల్ల మీకు పింక్గా కనబడుతుంది, ఒక ఫ్లవర్ లాగా ఇక్కడ ఉంది. ఈ రెండు కూడా వీటిని ములేరియన్ డక్ట్స్ అంటారు. ఈ రెండింటి కలయిక వల్ల ఒక గర్భసంచి ఏర్పడుతుంది. ఈ ట్యూబ్స్ ఏమో ఫాలోపియన్ ట్యూబ్స్గా ఉండిపోతాయి. కాబట్టి ఈ కలయిక అద్భుతంగా జరగాలి, జరిగితేనే ఒక నార్మల్ క్యావిటీ ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ రెండు సింగిల్ క్యావిటీ కాకుండా ఇవి 2 కొమ్ములాగా ఉందనుకోండి, అంటే కలయికలో కొంత లోపం, కొంత కొరత అయింది. కాబట్టి ఇది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది. అండాశయం బాగానే ఉంటుంది, అండమిడిలో బాగానే ఉంటుంది, కానీ షేప్ సరిగా లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. పీరియడ్ రావాలంటే ఫస్ట్ హార్మోన్స్ చెక్ చేస్తాం, అవి లేకపోతే వాటిని ఆర్డర్లీగా బయట నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది. తప్పకుండా మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే వస్తుందని చెప్పారు, రాకపోతే ఎందుకు రాలేదని చెక్ చేయొచ్చమ్మా. తద్వారా ఒక రెగ్యులర్ సైకిల్ మనమే బయట నుంచి ఇచ్చే ట్యాబ్లెట్ ద్వారా మెయింటైన్ చేయొచ్చు. ఉదాహరణకు 2 క్యావిటీస్ ఉన్నాయనుకుందాం, గర్భసంచిది, ఇటొక రంధ్రం ఉంది, ఇటొక రంధ్రం, అంటే 2 కొమ్ములు ఉన్నాయి. 2 కొమ్ములు సింగిల్ క్యావిటీగా చేయాలి, అంటే ఈ మధ్యలో గోడ తీసేయాలి. తీసేస్తే మళ్ళీ సింగిల్ క్యావిటీగా ఉంటుంది, చక్కటి ప్రెగ్నెన్సీ కొనసాగే అవకాశం ఉంటుంది. దాన్ని కట్ చేయడానికి పాతకాలంలో అయితే సిజర్తో కట్ చేసేవాళ్ళం. మనం ఎలాగైతే పేపర్ కట్ చేసుకుంటాం, లేక
బట్ట కట్ చేస్తామో, గర్భంధి లోపల పొర కూడా చాలా పల్సగా పొరలాగా ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేసేయచ్చు. ఎక్కడైనా సరే మరీ లావుగా ఉండి బ్లీడింగ్ అవుతుందేమో అనుకున్నప్పుడు మాత్రం మేము లేజర్ వాడుతున్నాం. లేజర్ వాడినప్పుడు చక్కగా బ్లీడింగ్ కాకుండా చేయొచ్చు. కొంతమందికి లోపల పొర సరిగా లేదనుకుందాం, గర్భంధిలోని పొర బయట ఉండే పొర రెండు మ్యాచింగ్ అవుతాయండి. ఇక్కడ చూడండి, ఇది నోట్లో ఉన్నటువంటి ఈ పొరను తీసుకెళ్ళి కూడా అక్కడ ప్యాచ్గా వేయచ్చు. కాబట్టి గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హిస్టరోస్కోపీ చేస్తామండి. అంటే లైట్ వేసి లోపల చూడొచ్చు ఎందుకు పీరియడ్ రావట్లేదు, లోపలన లైనింగ్ని బయాప్సీ చేసుకున్నా సరే అది హార్మోన్ల ప్రభావం వల్ల సరిగా రెస్పాండ్ అవుతుందా కాలేదా, లేకపోతే హార్మోన్స్ మీరు తక్కువ ఉంటే ఎక్కువ హార్మోన్స్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా 2-3 మంత్స్ పడతాయి. పర్సనల్గా వస్తే మీరు సమస్యని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈ మనిషికి తోక ఎలా వస్తుంది డాక్టర్? అసలు మంచి ప్రశ్న అండి. మనం ఇందాక చెప్తున్నాము మనిషికి తోక వచ్చే అనేక కండిషన్స్ ఉన్నాయి. తల్లి గర్భం ఉన్నప్పుడు కూడా మనకు తోక ఉంటుంది, ఆ విషయం మనకు తెలియదండి. ఎవరైనా సరే తోకతో పుడతారు అంటే ఆశ్చర్యపోతాం, నవ్వుతాం, ఎగతాళి చేస్తాం, ఆయన తప్పిదాం అన్నట్టుగా అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఇది మన బిడ్డ 3 నెలల తల్లి గర్భం ఉన్నప్పుడు ఒక చిన్న తోక ఇక్కడ కనబడుతుంది మీకు. ఈ తోక ఆల్మోస్ట్ 3 సెంటీమీటర్లు ఉంటుందండి. 3 సెంటీమీటర్ తోక మనకుంది, అది 6 నెలలు వచ్చినప్పటికల్లా మాయం కావాలి. మాయమైన తర్వాత బయటకు వచ్చే క్రమంలో అసలు తోక లేకుండా పుట్టాలి, ఇది నార్మల్. కానీ ఎవరు కొంతమందికి ఈ తోక మటుమాయం కాదండి. ఎందుకు కాదని దాని కారణాలు పెద్దగా ఏం లేవు. తల్లి తప్పేం లేదు, బిడ్డ తప్పేం లేదు, జెనెటిక్ డిఫెక్ట్ అంతకంటే కాదు. కానీ తోకలు చాలా పెద్దగా ఉంటాయని, ఆల్మోస్ట్ 12-15 సెంటీమీటర్లు ఉంటాయని, అలా ఉన్నా సరే వాళ్ళు ఎవరు చెప్పకుండా మేనేజ్ చేసేస్తున్నారని తెలిసే ఒక ఉదంత అమెరికాలో చూశాను. అదేంతో ఇప్పుడు చూద్దాం. ఇస్త్రీ వచ్చిందండి మా దగ్గరికి, ఆమె తోక చాలా పొడవుగా ఉంది, 20 సెంటీమీటర్ ఉందండి. చక్కగా దాన్ని ఆడించుకోగలుగుతుంది, అందులో బోన్స్ ఉన్నాయి, సాఫ్ట్ టిష్యూ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకేమీ అబ్జెక్షన్ లేదండి. చిన్నప్పటి నుంచి ఉంది, నాకు సర్జరీ అంటే భయం కాబట్టి నేను ఏమి చేయను అన్నందుకు ఎవరేం చేయలేదండి. ఆమెను చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది, ఇదేంటి మనిషి అయినా కాదా ఇంత పొడవైన తోక ఉందని చెప్పి. ఇక్కడ చూడండి సైడ్లోంచి, ఈ తోక మేమేం చేయలేదండి. ఎందుకంటే ఎవరైనా సరే ఉంచుకోదలుచుకుని వాళ్ళ ఇష్టం, ఆమె పార్ట్నర్ కూడా పర్లేదండి ఉంటే ఉండనియండి. దీనివల్ల ఏమన్నా నష్టమా అని అడిగాడు, ఏ నష్టం లేదండి. అడ్డం వస్తుందేమో కొన్నిసార్లు, నేను మోషన్ పాస్ చేసినప్పుడు కొద్దిగా దీనికి ఏమో తగులుతుందేమో, అలాంటి జాగ్రత్త తీసుకోండి, తప్పితే దీన్ని తీసి అక్కర్లేదని అన్నాము. అలాగే ఆమె మెయింటైన్ చేస్తుంది. కాబట్టి తోకలు ఉండడం అనేది అరిష్టం కాదు, వాళ్ళ తప్పిదం కాదు, జెనెటిక్ డిఫెక్ట్ కానీ కంజెనిటల్ అనామలీ కాదు. చాలామందికి 6 ఫింగర్స్ ఉంటాయండి, 6 ఫింగర్ తీయాలి మనం పట్టుబట్టం, వాళ్ళ ఇష్టం. దాంతో ఏమైనా ఎక్స్ట్రా పని చేసుకోగలితే వాళ్ళ అదృష్టం అనుకుంటాం, కానీ దాన్ని తీసి అక్కర్లేదు. అలాగే తోక ఉండడం కూడా డెవలప్మెంటల్గా వచ్చే కొన్ని వేరియేషన్స్ తప్పితే దానిలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మనకుండే ఈ 33 వర్టెబ్రే ఉంటాయండి మనకు, అదనంగా ఈ కాక్సిక్స్లో ఉండేటువంటి 3 లేక 5 మటం స్లోగా చిన్నవైపోవాలి. అది కాకుండా ఉంటే ఒక తోక వస్తుంది, మరి వాళ్ళు వద్దనుకుంటే తోక తీసేస్తాం, ఉన్నా వారి జీవితకాలం ఎటువంటి నష్టం లేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఓకే డాక్టర్, పులిపులు అంటే క్యాన్సర్ దారితీసాయంట? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే వాట్స్ అంటే పులిపులు మనందరికీ తెలుసండి, చిన్న చిన్న పింపుల్స్ లాగా వస్తాయి, చేతుల మీద వస్తాయి, కాళ్ళ మీద వస్తాయి, కొన్నిసార్లు ఫేస్ మీద కూడా వస్తుంటాయి. ఎందుకు వచ్చినాయి అనుకుంటాం, చాలా తేమగా ఉన్న ప్రదేశాల్లో వస్తాయని అంటారు. కానీ ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ యొక్క పర్యవసానం కూడా పులిపులు రావచ్చు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దాన్ని హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు. ఇక్కడ చూద్దాం, మన చేతి మీద చిన్న సైజు పులిపేరు అంటే పుడులాగా ఉంది, అట్లా 4 చోట్ల వస్తాయండి. అవేం పెద్దగా మనం బాధ పెట్టవు, మనం కూడా దాన్ని ఏం చెయ్యం, అప్పుడప్పుడు పుట్టు రాలిపోతుంది తప్పితే అలాగే ఉంటాయి. అలా ఎక్కువ కూడా ఉండొచ్చండి, 1 చోటు ఉంది, 2 చోట్ల ఉంది. అది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తే మాత్రం అనేక చోట్ల వస్తుంది. ఇది చూస్తే ఒకటైతే తీయగలం, 100 ఉంటే ఎట్లా తీస్తాం, ఎన్ని స్కార్స్ చేయగలం, కాబట్టి వదిలేస్తామండి. ఏదో విధంగా దీనికి కొన్ని క్రీమ్స్ పెట్టుకునే అవకాశం ఉంది, పోడోఫైలిన్ క్రీమ్ అని, అది పెట్టుకుంటే మెల్లగా ఇది కరిగిపోతుంది, ఆ తర్వాత అది పుండు పడుతుంది, అదే కరిగిపోతుంది, మళ్ళీ రాదు ఆ కెమికల్ వల్ల అనేది ఒక ట్రీట్మెంట్. ఇక్కడ చూద్దాం, మెల్లమెల్లగా కలుస్తాయండి అవి, కోయాలసెన్స్ అంటాం. అంటే చిన్నదోటి ఉంది, అట్లా 4 కలిస్తే పెద్దదైంది. ఆ తర్వాత కొన్ని కాలిఫ్లవర్లాగా ఉంటాయండి, ఇవి చిన్నవే కనబడినా సరే ఇది పెరుగుతుందంటే ప్రమాదమే, ఇందులో క్యాన్సర్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ వైరస్ అలా ఒక పులిపిని తయారు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల లోపల దానిలో రూపాంతరం చెంది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. క్యాన్సర్ అయితే ఇలా ఉంటుందండి. మనతో కాలర్ రెడీ ఉన్న కాల్ తీసుకుందాం. ఓకే, హలో 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 నమస్కారం అండి, మీ పేరు? హలో నమస్తే అండి, చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు ఎక్కడ నుండి? మంచిర్యాల నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మాకు రైట్ సైడ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్, మొన్ననే కన్ఫర్మ్ అయింది. ఓకే సరే, అయితే ఈ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని? ఎంత సైజ్ ఉందండి స్టోను? 6.5 ఎంత అన్నారు? 6.5 అంటే పర్లేదండి,
అది చాలా చిన్న స్టోనే, సొంతగా పడిపోయే అవకాశం ఉంది. ఎక్కువ వాటర్ తాగమని చెప్తాం. నార్మల్ పర్సన్ అయితే 2 లీటర్స్ 3 లీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. స్టోన్స్ ఉన్న వాళ్ళు కనీసం 5 లీటర్లు తాగమని చెప్తాం. వేసవికాలంలో అయితే అంతకుండా ఎక్కువ కూడా తాగలుగుతున్నారు. ఇది వర్షాకాలం కాబట్టి 5 లీటర్ వరకు తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించాలండి, గుర్తుపెట్టుకోండి. నాన్ వెజిటేరియన్ డైట్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, కోలా డ్రింక్స్ అంటాం అంటే థమ్స్అప్, పెప్సీ లాంటివి, వాటిలో ఆక్సిడేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి వల్ల స్టోన్ పెరిగే అవకాశం ఉంటుంది. మంచి వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలండి. చాలామంది అనుకుంటే స్టోన్ వస్తే చాలా రెస్ట్గా ఉండాలండి, అలా కాదు. నేను ఎంత వాకింగ్ చేసి ఎంత చక్కగా జాగింగ్ చేయగలిగితే అంత తొందరగా స్టోన్ బయటకు వస్తుంది. స్టోన్ రాలేదనుకుందాం, ఇక్కడ చూడండి స్టోన్ తీసే పద్ధతి చూపిస్తున్నాను నేను. ఇది కిడ్నీ లోపల రంధ్రం వేసాం మేము, ఎందుకంటే పెద్ద స్టోన్ ఇది. ఆల్మోస్ట్ 30 మిల్లీమీటర్లు ఉందండి ఇది. దాని లోపలికి వెళ్ళి ఈ మా లేజర్ ఫైబర్ దాంతో చిన్న రంధ్రం చేసి దాన్ని ముక్కలు ముక్కలు చేసి తీసేస్తాం. ఇవన్నీ కూడా ఎప్పుడు అవసరం అంటే ఎవరికైనా సరే వారి యొక్క స్టోన్ సైజు 10 మిల్లీమీటర్లు దాటిందంటే చేస్తాం. ఇది చాలా పెద్ద పెద్ద స్టోన్ చూపిస్తున్నాను, ఎందుకంటే ఇందులో కూడా మీకు లేజర్ ఫైబర్ వచ్చింది, దాంట్లో రంధ్రం చేసి చూడండి, ఒక డ్రిల్ హోల్ లాగా పడుతుంది. ఆ డ్రిల్ హోల్ పడిందంటే ఆ స్టోన్ ముక్కలు ముక్కలు అవుతుంది. కాబట్టి మీరు తీసుకునే జాగ్రత్తలన్నీ కూడా స్టోన్ పెద్ద కాకుండా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నాలే. అంతేగాని కొద్దిగా లేజీగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, ఎక్సర్సైజ్ చేయట్లేదు అని అంటే వాళ్ళ స్టోన్ పెద్దదవుతుంది. వాళ్ళందరూ కూడా లేజర్ ప్రొసెస్ అవసరమైతే 10 మిల్లీమీటర్లు ఒక డెడ్ లైన్గా పెట్టుకున్నాం. అంత యాక్యురేట్ కాకపోయినా సరే 10 mm దాటితే స్టోన్ బయటకు రాదండి. కాబట్టి మీకు ఛాన్స్ ఉంది, సొంతంగా పడిపోయే అవకాశం అయితే అందులో ఉంది. పెద్ద స్టోన్స్కి అయితే ఇలాంటి ప్రొసీజర్ చేస్తున్నాం. లేజర్ ప్రొసీజర్ కానీ, డ్రిల్ హోల్ కానీ, రకరకాల పవర్ఫుల్ లేజర్స్ వచ్చినాయి కాబట్టి స్టోన్ ఈజీగా తునాతనకలు చేస్తాయి. ఆ స్టేజ్కి వెళ్లకుండా మీరు కాపాడుకోండి. ఓ 3 మంత్స్లో కనుక స్టోన్ బయటకు రాకపోతే మళ్ళీ ఒక స్కాన్ చేయడం, దాని సైజ్ మెజర్మెంట్ చేయడం. ఒకవేళ ఆ స్టోన్ కానీ పెద్దగా ఉంటే లేజర్ ద్వారా తీస్తాం, లేదు పడిపోయిందంటే సంతోషం అండి. ఆ స్టోన్ మా దగ్గర తీసుకురావాలి. తద్వారా అందులో ఏముంది తెలుస్తుంది, దాని కాంపోజిషన్ తెలిస్తే మరింత స్పెసిఫిక్గా మీకు చెప్పడానికి అవకాశం వస్తుంది. ఇప్పటివరకు నేను చెప్పినాను కూడా అన్ని స్టోన్స్ కలిపి జనరల్ ఇన్స్ట్రక్షన్ చెప్పాను. కానీ స్టోన్ కనుక మనకు దొరికింది, ఆ ముక్క దొరికిందంటే మాత్రం తప్పకుండా మనం దాని యొక్క స్పెసిఫిక్ నేచర్ తెలుసుకోవచ్చు, తద్వారా మోర్ ప్రికాషన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఈరోజు మనిషికి తోక అంటే ఎలా ఉంటుందని మీరు చాలా చక్కగా సమర్పించారు. అలాగే టెలికాల్స్కి చాలా చక్కగా సమర్పించారు. మీకు థ్యాంక్ యూ సార్. వెల్కమ్. చూసారు కదండి, ఇది ఈనాటి డాక్టర్స్ లాగ్. రేపు మళ్ళీ ఇదే సమయం కలుసుకుందాం. అందరూ సెలవు, నమస్తే.